అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నిరాశకు లోను కావొద్దన్నారు నిజామాబాద్కు చెందిన సివిల్ ర్యాంకర్ స్నేహ. సివిల్ ఫలితాల్లో 136వ ర్యాంక్ సాధించిన స్నేహ తన విజయానికి పేరెంట్స్ ప్రోత్సాహమే కారణమన్నారు. చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలని కలలు కన్నానంటున్న స్నేహతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. గుల్ స్నేహ సివిల్స్ లో 136వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి నిజామాబాద్ యువతకు తాను ఇప్పుడు రోల్ మోడల్గా ఉన్నారు. స్నేహ మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు సక్సెస్? మంచి పెద్ద అచీవ్మెంట్ ఇది, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. లైక్ 5 ఇయర్స్ కృషి ఇది, అండ్ ఎప్పటి చిన్నప్పటి నుంచి నా కోరిక ఒక ఐఏఎస్ అవ్వాలని. సో అది సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు, అంటే మీరు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, నిజామాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ వల్ల మా మమ్మీకి జాబ్ రావడం జరిగింది. దానివల్ల మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఒక ఐఏఎస్ పొటెన్షియల్ ఏంటి, ఒక కలెక్టర్ ఏ ఒక కుటుంబానికి ఎంత హెల్ప్ చేయగలరు, ఒక మొత్తం డిస్ట్రిక్ట్లో ఎన్ని ఫ్యామిలీస్ని అప్లిఫ్ట్ చేయగలరు అనేది నేను చిన్నప్పుడే చూశాను. అప్పుడే అనుకున్నాను నేను కూడా ఇలాంటి ఒక ఆక్యుపేషన్లోకి వెళ్ళి లైక్ పీపుల్కి హెల్ప్ చేయడానికి వీలుగా నేను ఏదో ఒక పొజిషన్కి వెళ్ళాలని. ప్రిపరేషన్ ఎట్లా ఉండింది? నా ప్రిపరేషన్, నేను 2017లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను జాబ్ తీసుకోకుండా ప్రిపరేషన్ ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్గా అని అనుకున్నాను. అప్పుడు లైక్ ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగింది. కోచింగ్ తర్వాత లైక్ సెల్ఫ్ స్టడీ చేయడం జరిగింది. ఇది 4th అటెంప్ట్ నాది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒక సపరేట్ స్ట్రాటజీ వేసుకొని దానికి అకార్డింగ్గా మిస్టేక్స్ ఏంటో చూసుకొని కరెక్ట్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ప్రిపరేషన్ ఒక ఎత్తు, ఎగ్జామ్ హాల్ వెళ్ళిన తర్వాత కొంత టెన్షన్ ఉంటుంది, కొంత మనకు నర్వస్నెస్ అనేది ఉంటుంది. సో ఎట్లా దాన్ని అధిగమించాలి అంటే కొత్తగా రాసినటువంటి పిల్లలు, కొత్తగా ప్రిపేర్ అవుతున్న పిల్లలు, మీరు ఏం చెప్తారు ఈ విషయం? సో ఐ థింక్ మెంటల్ స్టెబిలిటీ కోసం యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, అలాంటివి ఏవైనా చేయడం. అండ్ సెకండ్ థింగ్, ఎగ్జామ్లో కూర్చునే ఆ 2 అవర్స్ మనం ఎన్షూర్ చేసుకోవాలి. ఈ 2 అవర్స్ లైక్ దర్ ఈస్ నథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. నేను ఈ 2 అవర్స్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఈ పేపర్ రాస్తాను, బాధపడేదైనా టెన్షన్ అయినా తర్వాత పడతాను అని ఒకటి మనం అనుకొని ప్రిపేర్ అయ్యి ఆ 2 అవర్స్ కూర్చుంటే అది ఒకటి హెల్ప్ అవుతుంది. సో మీరు అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిండ్రు, ఈరోజు సివిల్స్లో ర్యాంక్ సంపాదించారు, అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఇప్పుడు ప్రిపేర్ అయినందుకు మీరు ఒక రోల్ మోడల్. సో ఏం చెప్పదలుచుకున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ నేనే ఇది చేయగలిగినట్టయితే లైక్ ఐ థింక్ మీరు అందరూ చేయగలరు. లైక్ ఎవ్రీబడి అవుట్ దేర్, ఎవరైతే లైక్ ఈ లైక్ మంచి కుటుంబం నుంచి రాలేను, లైక్ డబ్బులు లేవు, ఇది లేదు, లైక్ సపోర్ట్ లేదు అనుకున్నా కూడా ఐ థింక్ నేను చేయగలిగాను అంటే మీరు అందరూ కూడా చేయగలరు. జస్ట్ ఇప్పుడు ఆన్లైన్ మెటీరియల్స్ ఉన్నాయి, లైక్ గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ ఇవేవీ లేకపోయినా ఐ థింక్ ఆన్లైన్ మెటీరియల్స్తో అందరూ ప్రిపేర్ అవ్వగలరు. వాట్ ఈస్ ఎసెన్షియలీ మీ సైడ్ నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా. మీ సక్సెస్లో మీ ఫ్యామిలీ పాత్ర ఏముంది? మీ పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, ఇంట్లో ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు, దగ్గర బంధువులు ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది, వాళ్ళ పాత్ర ఏంటి? ఐ థింక్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం వీళ్ళందరేనండి. లైక్ ఇది నా ఒక్కదాని సక్సెస్ కాదు, ఇట్స్ గ్రూప్ సక్సెస్. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై మదర్, మా మదర్ కష్టాలు పడి లైక్ చదివించడం అయినా కానించండి, లైక్ పిన్ని బాబాయ్ నాకు సపోర్ట్ చేయడం అయినా కానివ్వండి త్రూ అవుట్ ద ప్రిపరేషన్. ఇట్ మే బి మై ఫ్రెండ్స్, సో మెనీ ఫ్రెండ్స్ నాతో కలిసి గ్రూప్ ప్రిపరేషన్, పియర్ ప్రిపరేషన్ చేసేటప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో నాకు హెల్ప్ చేయడం అయినా కానివ్వండి, ఆర్ నేను లోగా ఫీల్ అయినప్పుడు నన్ను మోటివేట్ చేయడానికైనా దెర్ వర్ సో మెనీ ఫ్రెండ్స్ అనమాట. అండ్ టుడే ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ ఐ వాంట్ షో మై గ్రాటిట్యూడ్. మీ చిన్నతనంలో ఒక కలెక్టర్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. సో రేపు మీరు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఏ రకంగా చాలా కింది స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకంగా సపోర్ట్ చేయబోతున్నారు, ఏం అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఐ థింక్ నాకు లైక్ విమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేయడం చాలా ఇష్టము. లైక్ ఒక మహిళకి చాలా పొటెన్షియల్ ఉంటుంది, ఇఫ్ గివెన్ రైట్ సపోర్ట్ ఐ థింక్ ఆ మహిళ చాలా ప్రూవ్ చేసుకోగలదు. లైక్ ద వే నేను ఈరోజు మీ ముందుట నిలబడినట్టు నాకు ఆపర్చునిటీ దొరికింది. సో దానికై కృషించడం అనేది నా ప్రయారిటీ బేసిస్గా వాట్ ఐ వాంట్ టు వర్క్ ఇన్. థ్యాంక్ యూ అండి. ఇది స్నేహ ఎక్స్పీరియన్స్. తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, తన మిత్రుల సహకారం, వారి సపోర్ట్ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అనేటువంటి విషయాన్ని చెప్తుంది. మరో విషయం, కొత్తగా ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారందరూ కూడా వారు ఏదైతే గోల్డ్ అనుకుంటారో దానికోసం కష్టపడండి, దానికోసం డిసిప్లిన్గా వర్క్ చేయండి, ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారనేటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.